సీఎం కేసీఆర్ హనుమకొండకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుండి బయలుదేరి హనుమకొండకు అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శేఖర్ కిషోర్ ఉన్నారు. కిషోర్ చెప్పండి. ప్రియాంక, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు వరంగల్ కు చేరుకోవడం జరిగింది. ఇటు నేరుగా ఏదైతే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. ఇటు టిఆర్ఎస్ కు సంబంధించి ప్రజాప్రతినిధులు, ఏదైతే జిల్లాకు సంబంధించి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇతర సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఎక్కడికి అక్కడ నుంచి నేరుగా కూడా ఇటు భీమారంలో జరిగే బోయినపల్లి వినోద్ కుమార్ ప్రణాళిక సంఘం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఆ యొక్క కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాపిపట్లో ఆదరణ ఉన్నారు. రాత్రికి కరీంనగర్ కు చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా కూడా రాత్రి వరకు కరీంనగర్ చేరుకొని రేపు ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటు దళిత బంధు పథకం పైన ఇటు పథకం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద దీనికి ఒక రేపు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగే సమీక్షా సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకైతే రేపు కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమారుడి యొక్క వివాహానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఆధారకారున్నారు. ప్రియాంక, థ్యాంక్ యూ.